అనంతపురం జిల్లా అరాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించి 2 ఏళ్ళు గడిచిన సందర్భంగా ప్రజా పాలనను గుర్తు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలన చూస్తుంటే శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగ పాలన గుర్తొస్తోందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు సంక్షేమ సామ్రాట్ అని చెప్పొచ్చు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి విజయం చారిత్రాత్మకమైనటువంటి విజయం. సీట్లలో కానివ్వండి ఓట్లలో కానివ్వండి ఈ దేశంలోనే చరిత్ర గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు రెండు సమానంగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా దేన్ని విస్మరించకుండా సమానమైనటువంటి ప్రాధాన్యతతో అభివృద్ధి సంక్షేమాలు రెండు కూడా ఈ రాష్ట్రంలో ముందుకు వెళుతూ ఉన్నాయి. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలలో 1,31,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలలోకి కులాలు చూడకుండా మతాలు చూడకుండా రాజకీయాలు చూడకుండా రూపాయి లంచం అడుగుకోకుండా నేరుగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం అంటే ఇది ఒక గొప్ప చరిత్ర. అదే విధంగా రాయదుర్గంలో కూడా అన్ని రకాల అభివృద్ధి అన్ని రకాల సంక్షేమాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తూ ఉంటే అలనాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి స్వర్ణయుగం ఈరోజు ప్రజలకి కనబడుతూ ఉంది. ఇది ఒక స్వర్ణయుగం, ఇది ఒక జగన్ యుగం ప్రజలందరికీ కనబడుతూ ఉంది. ఏ వర్గాన్ని విస్మరించలేదు, ఎవరిని విస్మరించలేదు, ఎవరిని తక్కువ చూడలేదు, ఎవరికి లేదనలేదు, ఎవరికి ఇవ్వమనలేదు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అన్నిటికీ ముఖ్యమైనటువంటి విద్యా రంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, విపరీతమైన మార్పులు ఈరోజు చోటు చేసుకున్నాయి. పెను మార్పులు అన్నీ కూడా టోటలీ మోడర్నైజ్డ్, అన్నీ కూడా ఆధునీకరించబడ్డాయి. స్కూళ్ళు రూపురేఖలు మారిపోయినాయి, ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయినాయి, 16 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి, వస్తున్నాయి. ఇది ఏం కావాలి, ప్రజలకి అత్యంత ప్రాముఖ్యమైంది విద్య, తర్వాత ఆరోగ్యం, ఇక రాష్ట్రానికి ముఖ్యమైంది వ్యవసాయం. వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా, 0 వడ్డీ, ఉచిత పంటల బీమా, అన్నీ కూడా దానికి తోడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి పండిన ప్రతి పంటను కూడా రైతు కష్టపడకుండా కూడా అన్నింటినీ కొని రైతును చేయబట్టి నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేసి అన్నింట వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇతర వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కూడా ఈరోజు సహాయం చేయడానికి కార్పొరేషన్లు కూడా ప్రారంభించడం జరిగింది, అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక జనాభాలో సగం కన్నా ఎక్కువ ఉన్నటువంటి మహిళలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఇస్తున్నాం. 50% రిజర్వేషన్ పెట్టి ప్రతి పదవిలో ప్రతి పనిలో 50% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఆ రిజర్వేషన్లో 60-70% వరకు కూడా పోవడం ద్వారా మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో కూడా అందరికీ తెలుస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళ భద్రత కోసం దిశ చట్టాన్ని అమలుపరచడం, దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం, కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాలు నోటిఫై చేయడం, ఇవన్నీ కూడా మహిళల పట్ల ఎంత గౌరవం ఉంది, వాళ్ళ అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ఎంత శ్రద్ధ ఉందో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. కాబట్టి
నిజంగా నిజంగా ఇది ఒక స్వర్ణయుగం. ఈ రెండు సంవత్సరాల్లో ఏమైతే అభివృద్ధి చేశామో దీన్ని కొనసాగించడానికి ఇంతకన్నా ఎక్కువ ప్రజలకు ఎక్కువ చేయడానికి శక్తినిమ్మని ఆయన దేవుణ్ణి కోరుతున్నాడు అంటే నిజంగా చెప్తా ఉన్నా. మాకు అంతే, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రజల్ని నమ్ముకున్నాం. ప్రజలు మోసం చేయరు, దేవుడు మోసం చేయడు. ప్రజలు జగన్ వైపే, ఆ దేవుడు జగన్ వైపే. కాబట్టి రాబోయే రోజులలో ఇలాగే కొనసాగుతాం. కనీసం 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతారు. ఆ రోజుల లోపల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. అందుకు శక్తినిమ్మని మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రజలే దేవుళ్ళని భావించి ఆ ప్రజల్ని కూడా కోరుతూ ఉన్నాం.